వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి జీరా రైస్. ఎంతో రుచికరమైన ఈ జీరా రైస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఎలాగన్నది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ రైస్ వచ్చి మంచి మసాలా కర్రీస్కి అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. ఇప్పుడు ఈ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామా. మరి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచ్ చెక్క, 2 ఇలాచీ, 2 బే లీవ్స్, 2 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరోసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను, దానికి తగ్గట్టు ఇక్కడ 3 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను వాటర్ యాడ్ చేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని లిడ్ పెట్టేసి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వన్స్ వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు నార్మల్ రైస్తో కూడా ఈ రైస్ని చేసుకోవచ్చు, చాలా రుచికరంగా వస్తుంది ఈ రైస్. అప్పుడు మీరు 1 కప్కి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత లిడ్ పెట్టేసి ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని వన్స్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. 10-15 మినిట్స్ తర్వాత మీరు చెక్ చేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. ఇది మంచి మసాలా కర్రీకి అయితే సూపర్గా ఉంటుందండి. చికెన్కి, మటన్కి, మష్రూమ్, పన్నీర్ కర్రీ ఇలాంటి వాటికి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఈ రైస్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.